టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వారసులుగా ఎంట్రీ ఇవ్వడానికి చాలా మంది కుర్ర హీరోలు సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు అయితే ఇటీవల ఒక యువ దర్శకుడితో కొడుకు ఎంట్రీపై చర్చించినట్లు తెలుస్తోంది మోక్షజ్ఞ ఎప్పుడు వెండి తెరపై ఎంట్రీ ఇస్తాడో గాని గత కొన్నేళ్లుగా అతనికి సంబంధించిన వార్తలు చాలానే వస్తున్నాయి ఇప్పటికే కొంత ఆలస్యమైందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు ఇరవై ఐదేళ్లు అసలు మోక్షజ్ఞ నటుడిగా సిద్ధమయ్యాడా లేదా అనే విషయంలో బాలయ్య ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు మోక్షజ్ఞ కూడా బయట ప్రపంచంలో ఎక్కువగా కనిపించింది లేదు ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ నలుగురు దర్శకులను లైన్లో పెట్టాడు ముందుగా బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే అలాగే అనిల్ రావి కూడా మరో సినిమా చేయనున్నాడు అయితే వీరిద్దరూ మోక్షజ్ఞతో మొదటి సినిమా చేయాలని ఆసక్తి చూపుతున్నారు ఇప్పటికే బోయపాటితో చాలాసార్లు బాలయ్యకుడుకు ఎంట్రీపై చర్చించారు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం డైరెక్టర్గా ఎవరు సెట్ అవుతారు అనే విషయంలో బాలయ్య ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది తనతో హిట్ సినిమా తీసి ఆ తర్వాత కథ చెప్పి సంతృప్తిపరచగలిగితే తప్పకుండా మోక్షజ్ఞ మొదటి సినిమాకు అవకాశం ఇస్తానని చెప్పారట అందుకే ఈ దర్శకులు బాలయ్య సినిమాపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు